హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి వీడియో మా కాలేజ్ గురించి తీద్దామనుకుంటున్నా. సో చూద్దాం. ఇది వచ్చేసి సిబిఐటి మెయిన్ గేట్. ఇది బ్యాక్ సైడ్ సిబిఐటి బస్ స్టాండ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి సిబిఐటి బస్ స్టాండ్. ఫస్ట్ ఎయిడ్ అంటే రైట్ సైడ్ వచ్చేసి బస్ పార్కింగ్ ఉంటుంది. సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ ఉంటుంది. మేము చూపిస్తాం డేట్ లేట్ అయినా. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్. లోపలికైతే ఏం అలో చేయదు, ఇక్కడిని మొత్తం పార్కింగ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మెయిన్ అంటే ఎంట్రెన్స్. ఇది ఫస్ట్ ఇక్కడ సిఎస్సి డిపార్ట్మెంట్ ఉంటుంది. దీంట్లో ఇటు సైడ్ వచ్చేసి అంటే రైట్ సైడ్ మెకానికల్ సిఎస్సి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సివిల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిన్ గేట్ మనకు కనిపించేది. దీని మెయిన్ గేట్ సిఎస్సి డిపార్ట్మెంట్. ఇటు వచ్చేసి మెకానికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది అండ్ సిఎస్సి. ఇటు సైడ్ వచ్చేసి సివిల్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ సైడ్ వెళ్ళిపోదు. రైట్ సైడ్ వచ్చేసి సివిల్ క్లాస్ రూమ్స్ ఉంటాయి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సివిల్కి సంబంధించిన ల్యాబ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి పీజీ బ్లాక్. ఇది MJ8కి రూట్. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి క్యాంటీన్ బ్యాక్ సైడ్. ఇది సో ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోతే ల్యాబ్స్ వస్తాయి. ఇది వచ్చేసి క్యాంటీన్ ప్లస్ ఇక్కడ ప్లేస్మెంట్. సెకండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి ప్లేస్మెంట్. ఇది అది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి క్యాంటీన్. సో ఇది వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. దాని పక్కకు బయోటెక్నికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఓపెన్ హియర్ ఆడిటోరియం ఇది. సో ఇటు సైడ్ లైబ్రరీ ఉంటుంది. ఇది వచ్చేసి లైబ్రరీ. ఇది దాని పక్కకు ఒక జిరాక్స్ షాప్ ఉంటుంది ఇక్కడ చిన్నగా. ఇక్కడ మొత్తం ఇండోర్ గేమ్స్ అన్నీ ఈ బిల్డింగ్లో ఆడుకోవచ్చు. బిల్డింగ్ లోపలికి వెళ్దాం. వచ్చేది Thank you.
ఈ బిల్డింగ్లో మొత్తం ఇండోర్ గేమ్స్ ఉంటాయి. ఇక్కడ టేబుల్ టెన్నిస్ గేమ్ కూడా ఉంటుంది. ఇది ఏమంటారు, బాస్కెట్బాల్ కోర్టు. అండ్ బాస్కెట్బాల్ కోర్ట్ పక్కకే క్రికెట్ గ్రౌండ్ ఉంది. అక్కడ వాలీబాల్ ఆడతారు, అక్కడ వాలీబాల్ ఆడతారు, ఫుట్బాల్ కోర్ట్ ఉంది. దాని పక్కకే కబడ్డీ కోర్ట్ ఉంది. మళ్ళీ ఇక్కడ ఫుట్బాల్, ఇది ఫుట్బాల్ చూపిస్తాను మీకు. క్రికెట్ ఆడుతున్నాయి ఇందులో. ఇది యాక్చువల్గా అయితే ఫుట్బాల్ కోర్టు. దీని పక్కకే MJIT ఉంటుంది. వీళ్ళంతా మా క్లాస్మేట్స్. ఈవినింగ్ బస్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది. అండ్ మనకు నిలబడడానికి కూడా స్థలం ఉండదు. కావాలంటే మీకు చూపిస్తే ఒకసారి చూడండి.